వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం నుంచి బీజేపీ నుంచి వలసలు స్టార్ట్ అయ్యాయి. ఇక తాజాగా ఉత్తరాంధ్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కన్నబాబు తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరుతానని ప్రకటన చేసిన వెంటనే తెలుగుదేశం అలర్ట్ అయింది. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మే 5న వైసీపీలో చేరుతా అని, జగన్ పాదయాత్ర ఎక్కడ ఉంటే అక్కడ వైసీపీలో చేరుతా అని చెప్పారు కన్నబాబు. ఇక ఇప్పటికే వైసీపీలో చేరికలతో తెలుగుదేశంలో మరింత తీవ్ర ప్రెజర్ పెరిగింది. స్థానిక నాయకులకు మంత్రులకు బాబు వలసల నివారణ చేయాలని తెలియజేశారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర టీడీపీ నేత మంత్రి గంటా శ్రీనివాసరావు కన్నబాబుతో మాట్లాడారు. పార్టీ మారే నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే తనకు పార్టీలో గుర్తింపు లేదని, తాను వైసీపీలో చేరనున్నట్లు మంత్రి గంటాకు కన్నబాబు స్పష్టం చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కన్నబాబు వైసీపీలో చేరకుండా టీడీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మే 5న జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని కన్నబాబు స్పష్టం చేశారు. తాను ఏం ఆశించకుండా టీడీపీలో చేరానని, పార్టీ విజయానికి తన వంతు కృషి చేశానని చెప్పుకొచ్చారు. పార్టీలో సరైన గుర్తింపు లేనందుకే పార్టీని వీడుతున్నానని తెలిపారు. వైఎస్ అభిమానులు రావాలని ఆహ్వానించేందుకు వైసీపీలో చేరుతున్నానని కన్నబాబు పేర్కొన్నారు. ఇక తెలుగుదేశంలో ఇప్పుడు కన్నబాబు వైసీపీలో వెళుతున్నారు అనగానే మరోవైపు వైరీ వర్గం ఆనందంగా ఉంది. ఆయన పార్టీలో సీటుకు పోటీ వస్తారు అనుకుంటే సంవత్సరం ముందే ఆయన వైసీపీలో చేరుతానని ప్రకటించారు అని ఆ వర్గం అంటుంది. మొత్తానికి కొణతాల అనుచరుడు వైసీపీలో ఎంట్రీకి తెలుగుదేశం అడ్డుకట్లు వేసి నిలువరించలేకపోయింది అని జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.